ఈరోజు ఆంధ్రప్రదేశ్ 8వ తరగతి సాంఘిక శాస్త్రం హిస్టరీ సెమిస్టర్ 1 టెక్స్ట్ బుక్లో 2వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 2వ పాఠం వాణిజ్య స్థావరాల నుంచి సామ్రాజ్య స్థాపన వరకు కంపెనీ అధికార స్థాపన, ఇందులో 44 నుంచి 49 పేజీ వరకు. ముందుగానే ప్రశ్న చదువుతున్న మీరు కూడా ఆన్సర్ రాయండి. లాస్ట్లో ఆన్సర్ చూద్దాం. సల్బాయి ఒప్పందం ఎప్పుడు జరిగింది? ఏ 1776, బి 1782, సి 1783, డి 1784. సల్బాయి ఒప్పందం ఎప్పుడు జరిగింది? ఏ 1776, బి 1782, సి 1783, డి 1784. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది లార్డ్ హేస్టింగ్స్, బి లార్డ్ వాషింగ్టన్, సి లార్డ్ వెల్లెస్లీ, డి లార్డ్ డల్హౌసీ. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది ఏ లార్డ్ హేస్టింగ్స్, బి లార్డ్ వాషింగ్టన్, సి లార్డ్స్ వెల్లెస్లీ, డి లార్డ్ డల్హౌసీ. క్రింది రాజ్యాలు బ్రిటిష్లో కలిపివేయబడిన సంవత్సరాల్లో సరికానిది ఏ ఉదయపూర్ 1852, బి సతారా 1848, సి నాగపూర్ 1854, డి సంబల్పూర్ 1850. క్రింది రాజ్యాలు బ్రిటిష్లో అంటే కంపెనీలో కలిపివేయబడిన సంవత్సరాల్లో సరికానిది ఏ ఉదయపూర్ 1852, బి సతారా 1848, సి నాగపూర్ 1854, డి సంబల్పూర్ 1850. రాణి చెన్నమ్మను ఎప్పుడు అరెస్ట్ చేశారు? ఏ 1824, బి 1830, సి 1829, డి 1825. రాణి చెన్నమ్మను ఎప్పుడు అరెస్ట్ చేశారు? ఏ 1824, బి 1830, సి 1829, డి 1825. ఏ యుద్ధంలో ఓటమితో ఢిల్లీ నుంచి పాలించాలన్న మరాఠాల కళ చెదిరిపోయింది? ఏ 2వ పానిపట్టు యుద్ధం, బి మొదటి పానిపట్టు యుద్ధం, సి 2వ ఆంగ్లో మరాఠా యుద్ధం, డి 3వ పానిపట్టు యుద్ధం. ఏ యుద్ధంలో ఓటమితో ఢిల్లీ నుంచి పాలించాలన్న మరాఠాల కళ చెదిరిపోయింది? ఏ 2వ పానిపట్టు యుద్ధం, బి మొదటి పానిపట్టు యుద్ధం, సి 2వ ఆంగ్లో మరాఠా యుద్ధం, డి 3వ పానిపట్టు యుద్ధం. ఎవరాజ్యం ఆధ్వర్యంలో అత్యున్నత హోదా అనే కొత్త విధానం మొదలైంది? లే లార్డ్స్ వెల్లెస్లీ, బి లార్డ్స్ హేస్టింగ్స్, సి లార్డ్ డల్హౌసీ, డి లార్డ్ వాషింగ్టన్. ఎవరి ఆధ్వర్యంలో అత్యున్నత హోదా అనే కొత్త విధానం మొదలైంది? ఏ లార్డ్స్ కాదండి, లార్డ్ వెల్లెస్లీ, బి లార్డ్ హేస్టింగ్స్, సి లార్డ్ డల్హౌసీ, డి లార్డ్ వాషింగ్టన్. ఏ సంవత్సరంలో బ్రిటిష్ హిందీని స్వాధీనం చేసుకుంది? ఏ 1845, బి 1846, సి 1843, డి 1844. ఏ సంవత్సరంలో బ్రిటిష్ అది కంపెనీ సింధుని స్వాధీనం చేసుకుంది? ఏ 1845, బి 1846, సి 1843, డి 1844. ఏ యుద్ధం మరాఠాల అధికారాన్ని అణచివేసింది? ఏ 3వ ఆంగ్లో మరాఠా యుద్ధం, బి 2వ ఆంగ్లో మరాఠా యుద్ధం, సి మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం, డి మొదటి పానిపట్టు యుద్ధం. ఏ యుద్ధం మరాఠాల అధికారాన్ని అణచివేసింది? ఏ 3వ ఆంగ్లో మరాఠా యుద్ధం, బి 2వ ఆంగ్లో మరాఠా యుద్ధం, సి మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం, డి మొదటి పానిపట్టు యుద్ధం. ఏ సంవత్సరంలో కంపెనీ అవధును కూడా స్వాధీనం చేసుకుంది? ఏ 1855, బి 1856, సి 1857, డి 1858. ఏ సంవత్సరంలో కంపెనీ అవధును కూడా స్వాధీనం చేసుకుంది? ఏ 1855, బి 1856, సి 1857, డి 1858. ఏ సంవత్సరంలో రాయన్నను బ్రిటిష్ వారు పట్టుకుని ఉరితీశారు? ఏ 1829, బి 1832, సి 1830, డి 1828. ఏ సంవత్సరంలో రాయన్నను బ్రిటిష్ వారు పట్టుకుని ఉరితీశారు? ఏ 1829, బి 1832, సి 1830, డి 1828. ఏ సంవత్సరంలో పంజాబ్ విలీనం చేయబడింది? ఏ 1849, బి 1845, సి 1846, డి 1848. ఏ సంవత్సరంలో పంజాబ్ విలీనం చేయబడింది? ఏ 1849, బి 1845, సి 1846, డి 1848. ఏ సంవత్సరంలో రంజిత్ సింగ్ మరణం తర్వాత సిక్కు రాజ్యంతో 2 దీర్ఘకాలిక పోరాటాలు జరిగాయి? ఏ 1838, బి 1840, సి 1837, డి 1839. ఏ సంవత్సరంలో రంజిత్ సింగ్ మరణం తర్వాత సిక్కు రాజ్యంతో 2 దీర్ఘకాలిక పోరాటాలు జరిగాయి? ఏ 1838, బి 1840, సి 1837, డి 1839. 2వ ఆంగ్లో మరాఠా యుద్ధం ఎప్పుడు జరిగింది? ఏ 1810 నుంచి 15, బి 1805 నుంచి 7, సి 1803 నుంచి 5, డి 1517 నుంచి 1919. 2వ ఆంగ్లో మరాఠా యుద్ధం ఎప్పుడు జరిగింది? ఏ 1810 నుంచి 15, బి 1805 నుంచి 7, సి 1803 నుంచి 5, డి 1517 నుంచి 19. కర్ణాటక పూర్వనామం ఏ కత్తూర్, బి కర్ణాటక్, సి కొత్తూర్, డి కిత్తూర్. కర్ణాటక పూర్వనామం ఏ కత్తూర్, బి కర్ణాటక్, సి కొత్తూర్, డి కిత్తూర్. 3వ ఆంగ్లో మరాఠా యుద్ధం ఎప్పుడు జరిగింది? ఏ 1817 నుంచి 19, బి 1816 నుంచి 18, సి 1815 నుంచి 7, డి 1807 నుంచి 9. 3వ ఆంగ్లో మరాఠా యుద్ధం ఎప్పుడు జరిగింది? ఏ 1817 నుంచి 19, బి 1816 నుంచి 18, సి 1815 నుంచి 7, డి 1807 నుంచి 9. ఏ సిద్ధాంతం ప్రకారం ఏ భారతీయ పాలకుడైనా మగ వారసుడు లేకుండా చనిపోతే అతడు రాజ్యాన్ని కోల్పోతాడు, ఆ రాజ్యం కంపెనీ భూభాగంలో ఒక భాగం అవుతుంది? ఏ అత్యున్నత హోదా, బి రాజ్య సంక్రమణ సిద్ధాంతం, సి విభజించు పాలించు, డి విలీన సిద్ధాంతం. ఏ సిద్ధాంతం ప్రకారం ఏ భారతీయ పాలకుడైనా మగవారసుడు లేకుండా చనిపోతే అతడు రాజ్యాన్ని కోల్పోతాడు, ఆ రాజ్యం కంపెనీ భూభాగంలో ఒక భాగం అవుతుంది? ఏ అత్యున్నత హోదా, బి రాజ్య సంక్రమణ సిద్ధాంతం, సి విభజించు పాలించు, డి విలీన సిద్ధాంతం.
ఎవరిని మైసూరుపులిగా పిలిచేవారు? ఏ గైక్వాడ్, బి నానా ఫడ్నీసి, టిప్పు సుల్తాన్, డి మహాజీ సింధియా? ఎవరిని మైసూరుపులుగా పిలిచేవారు? ఏ గైక్వాడ్, బి నానా ఫడ్నీస్, సి టిప్పు సుల్తాన్, డి మహాజీ సింధియా? టిప్పు యొక్క బొమ్మపులి ఎప్పుడు ఎక్కడ ఉంది? ఏ విక్టోరియా అండ్ బిన్ మ్యూజియంలో, బి విక్టోరియా అండ్ అమర్ మ్యూజియంలో, సి నాసిక్ అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో, డి విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో? టిప్పు యొక్క బొమ్మపులి ఇప్పుడు ఎక్కడ ఉంది? ఏ విక్టోరియా అండ్ బిన్ మ్యూజియంలో, బి విక్టోరియా అండ్ అమర్ మ్యూజియంలో, సి నాసిక్ అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో, డి విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో? ఏ సంవత్సరంలో మైసూరు పాలకుడైన టిప్పు గురించి ఒక కథ ఉంది? ఏ 1782, బి 1784, సి 1785, డి 1781? ఏ సంవత్సరంలో మైసూరు పాలకుడైన టిప్పు గురించి ఒక కథ ఉంది? ఏ 1782, బి 1784, సి 1785, డి 1781? టిప్పు సుల్తాన్ తన రాజధాని శ్రీరంగపట్నంలో ఎప్పుడు చనిపోయాడు? ఏ 14, 1789, బి 14, 1799, సి 14, 1799, డి 14, 1799? టిప్పు సుల్తాన్ తన రాజధాని శ్రీరంగపట్నంలో ఎప్పుడు చనిపోయాడు? ఏ 14, 1789, బి 14, 1798, సి 14, 1799, డి 14, 1799? అందరూ ఆన్సర్ రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. సల్బాయి ఒప్పందం ఎప్పుడు జరిగింది? కరెక్ట్ ఆన్సర్ బి 1782. సల్బాయి ఒప్పందం ఎప్పుడు జరిగిందంటే 1782. కరెక్ట్ ఆన్సర్ బి. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది? కరెక్ట్ ఆన్సర్ డి, లార్డ్ డల్హౌసీ. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది ఎవడంటే లార్డ్ డల్హౌసీ. కరెక్ట్ ఆన్సర్ డి. క్రింది రాజ్యాలు బ్రిటిష్లు అంటే కంపెనీలో కలిపివేయని సంవత్సరాల్లో సరికానది? కరెక్ట్ ఆన్సర్ సి నాగపూర్ 1854. క్రింది రాజ్యాలు బ్రిటిష్లో కలిపివేయబడిన సంవత్సరాల్లో సరికానది ఏంటంటే నాగపూర్ 1854. కరెక్ట్ ఆన్సర్ సి. రాణి చెన్నమ్మను ఎప్పుడు అరెస్ట్ చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఏ 1824. రాణి చెన్నమ్మను ఎప్పుడు అరెస్ట్ చేశారంటే 1824. కరెక్ట్ ఆన్సర్ ఏ. ఏ యుద్ధంలో ఓటమితో బ్రిటీ ఢిల్లీ నుంచి పాలించాలని మరాఠా కళ చెదిరిపోయింది? కరెక్ట్ ఆన్సర్ డి, మూడో పానిపట్ యుద్ధం. ఏ యుద్ధంలో ఓటమితో ఢిల్లీ నుంచి పాలించాలని మరాఠాల కళ చెదిరిపోయింది? మూడో పానిపట్ యుద్ధం. కరెక్ట్ ఆన్సర్ డి. ఎవరి ఆధ్వర్యంలో అత్యున్నత హోదా అనే కొత్త విధానం మొదలైంది? కరెక్ట్ ఆన్సర్ బి, లార్డ్ హేస్టింగ్స్. ఎవరి ఆధ్వర్యంలో అత్యున్నత హోదా అనే కొత్త విధానం మొదలైంది? లార్డ్ హేస్టింగ్స్. లార్డ్స్ కాదండి, లార్డ్ హేస్టింగ్స్. కరెక్ట్ ఆన్సర్ బి. ఏ సంవత్సరంలో బ్రిటిష్ హిందీని స్వాధీనం చేసుకుంది? కరెక్ట్ ఆన్సర్ సి 1843. ఏ సంవత్సరంలో బ్రిటిష్ హిందీని స్వాధీనం చేసుకుందంటే 1843. కరెక్ట్ ఆన్సర్ సి. ఏ యుద్ధం మరాఠాల అధికారాన్ని అణచివేసింది? కరెక్ట్ ఆన్సర్ ఏ, మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం. ఏ యుద్ధం మరాఠాల అధికారాన్ని అణచివేసిందంటే మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం. కరెక్ట్ ఆన్సర్ ఏ. ఏ సంవత్సరంలో కంపెనీ అవధిని కూడా స్వాధీనం చేసుకుంది? కరెక్ట్ ఆన్సర్ బి 1856. ఏ సంవత్సరంలో కంపెనీ అవధిని కూడా స్వాధీనం చేసుకుంది? 1856. కరెక్ట్ ఆన్సర్ బి. ఏ సంవత్సరంలో రాయన్నను బ్రిటిష్ వారు పట్టుకుని ఉరితీశారు? కరెక్ట్ ఆన్సర్ సి 1830. ఏ సంవత్సరంలో రాయన్నను బ్రిటిష్ వారు పట్టుకుని ఉరితీశారు? 1830. కరెక్ట్ ఆన్సర్ సి. ఏ సంవత్సరంలో పంజాబ్ విలీనం చేయబడింది? కరెక్ట్ ఆన్సర్ ఏ 1849. ఏ సంవత్సరంలో పంజాబ్ విలీనం చేయబడిందంటే 1849. కరెక్ట్ ఆన్సర్ ఏ. ఏ సంవత్సరంలో రంజిత్ సింగ్ మరణం తర్వాత సిక్కు రాజ్యంతో రెండు దీర్ఘకాలిక పోరాటాలు జరిగాయి? కరెక్ట్ ఆన్సర్ డి 1939. ఏ సంవత్సరంలో రంజిత్ సింగ్ మరణం తర్వాత సిక్కు రాజ్యంతో రెండు దీర్ఘకాల పోరాటాలు జరిగాయి? 1939. కరెక్ట్ ఆన్సర్ డి. రెండో ఆంగ్లో మరాఠా యుద్ధం ఎప్పుడు జరిగింది? కరెక్ట్ ఆన్సర్ సి 1903-5. రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1903-5. కరెక్ట్ ఆన్సర్ సి. కర్ణాటక పూర్వనామం? కరెక్ట్ ఆన్సర్ డి, కిత్తూరు. కర్ణాటక పూర్వనామం ఏంటంటే కిత్తూరు. కరెక్ట్ ఆన్సర్ డి. మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం ఎప్పుడు జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఏ 1917-19. మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1917-19. కరెక్ట్ ఆన్సర్ ఏ. ఏ సిద్ధాంతం ప్రకారం ఏ భారతీయ పాలకుడైన మగ వారసుడు లేకుండా చనిపోతాడు, అతడు రాజ్యాన్ని కోల్పోతాడు, ఆ రాజ్యం కంపెనీ భూభాగంలో ఒక భాగం అవుతుంది? కరెక్ట్ ఆన్సర్ బి, రాజ్య సంక్రమణ సిద్ధాంతం. ఏ సిద్ధాంతం ప్రకారం ఏ భారతీయ పాలకుడైన మగ వారసుడు లేకుండా చనిపోతే అతడు రాజ్యాన్ని కోల్పోతాడు, ఆ రాజ్యం కంపెనీ భూభాగంలో ఒక భాగం అవుతుంది? రాజ్య సంక్రమణ సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ బి. ఎవరిని మైసూరు పులిగా పిలిచేవారు? కరెక్ట్ ఆన్సర్ సి, టిప్పు సుల్తాన్. ఎవరిని మైసూరు పులిగా పిలిచేవారంటే టిప్పు సుల్తాన్ని. కరెక్ట్ ఆన్సర్ సి. టిప్పు యొక్క బొమ్మ పులి ఇప్పుడు ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ డి, విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో. టిప్పు యొక్క బొమ్మ పులి ఇప్పుడు ఎక్కడ ఉందంటే విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో. కరెక్ట్ ఆన్సర్ డి. ఏ సంవత్సరంలో మైసూరు పాలకుడైన టిప్పు గురించి ఒక కథ ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఏ 1782. ఏ సంవత్సరంలో మైసూరు పాలకుడైన టిప్పు గురించి ఒక కథ ఉందంటే 1782. కరెక్ట్ ఆన్సర్ ఏ. టిప్పు సుల్తాన్ తన రాజధాని శ్రీరంగపట్నంలో ఎప్పుడు చనిపోయాడు? కరెక్ట్ ఆన్సర్ డి, 4, 1799. టిప్పు సుల్తాన్ తన రాజధాని శ్రీరంగపట్నంలో ఎప్పుడు చనిపోయాడంటే 4, 1799. కరెక్ట్ ఆన్సర్ డి. అందరూ ఎగ్జామ్ పారేశారా? థ్యాంక్ యూ.